నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పెర్కిట్లో పొద్దుటూరి వినయ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దుగ్గి విజయ్తో పాటు 10 యువజన సంఘాలకు చెందిన సుమారుగా 300 మంది బీజేపీ పార్టీలో చేరారు. ముఖ్యంగా యువతులు అధిక సంఖ్యలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నుతుల శ్రీనివాసరెడ్డి, నచ్చు రాజన్న, పేదోళ్ల గంగారెడ్డి, ఉదయ్, వేణు, నరేందర్, ప్రతాప్, పాలేపు రాజు, పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జై జై మాతా భారతీయ జనతా పార్టీ. ఆశయం వేసుకుంటే ముఖం భారతీయ గ్రామంలో పెద్ద ఎత్తున యువత మహిళలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దుగ్గి విజయ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో సుమారుగా 10 సంఘాలు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇది ఆర్మూర్ నియోజకవర్గానికి పెరిగిట అనేది ఈశాన్యం, అంటే ఏ కార్యక్రమం చేసినా ఈశాన్యం నుంచి చేస్తాం కనుక ఈరోజు మున్సిపాలిటీకి మన ఈశాన్యం పెర్కిడ్ గ్రామం నుంచి పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా మున్సిపాలిటీ యందు మన భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్లు చూసినాం, అందరం కూడా కేంద్రంలో బీజేపీ రావాలని చెప్పి అప్పుడు కోరడం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నిధులు ఏదైనా ఎటువంటి గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎటువంటి నిధులు రావాలన్నా అన్నీ కూడా కేంద్రం నుంచి వస్తాయి. కనుక ప్రజలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. మన గ్రామాల్లోనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. ఈ రానున్న రోజుల్లో మన మున్సిపాలిటీ కాకుండా తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది.